ఈ కళ్ళు మూతపడిపోవలసినవే. అయితే మూసిన ప్రతి కన్ను తెరవబడే చోటు ఉంటుంది. మరలా ఈ మరణంతో మూసిన కళ్ళు మరల తెరిచే పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ తెరవబోతున్నాం? మన కళ్ళు తెరుచుకునేది ఎక్కడ? అదే పాఠం, మనం ఆలోచిస్తున్న పాఠం. మన కళ్ళు తెరుచుకునేది ఎక్కడ? మరణంతో మూసుకుంటున్నాయి తెలుసు మనకి, మరి తెరిచేది ఉందా? ఉంది ఖచ్చితంగా. ఎక్కడ తెరవబోతున్నాయి మన కళ్ళు మరి అనేదే ప్రశ్న. ఎందుకంటే ప్రేమైన దేవుని వర్లారా, మనిషిని జీవింపజేస్తుంది ఆత్మని, ఆత్మకు చావు లేదని. ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ మరో లోకానికి ప్రయాణం చేయవలసిందే అని మనం ఎన్నో మాటల ద్వారా నేర్చుకున్నాం. అయితే మూసిన ఈ కళ్ళు తెరిచే ప్రదేశం ఎక్కడ, ఏంటి అనేది మనం బ్రతుకుండగానే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లలారా. అందుకే వాక్య భాగంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, ఈ భూమి అనేది, ఈ భూమి మీద జీవితం అనేది అశాశ్వతం. కానీ మనమేమనుకుంటామంటే ఇదే జీవితం అనుకుంటూ ఉంటాం. మనకు అర్థం అవడం కోసం, కోడి చిన్నపిల్లగా గుడ్డులో ఉన్నప్పుడు 21 రోజుల పాటు గుడ్డులోనే నివసిస్తుంది ప్రాణంతో. అప్పుడు అనుకుంటుందట, లోపల ఉన్నప్పుడు, అబ్బా నా ప్రపంచం భలే ఉందే అనుకుంటుందట. ఏంటి ఆ గుడ్డులో ఉండగానే కదా, ఈ గుడ్డే ప్రపంచం అనుకుంటుంది లోపల ఉన్నంతసేపు. 21 రోజులు పొదిగిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, గుడ్డు పగలగొట్టుకుని బయటకు వచ్చేటప్పటికీ బయట ఉన్న సృష్టి అంతా చూసి, ఎంతకాలం గుడ్డే ప్రపంచం అనుకున్నాను, కానీ అంతకంటే పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోతుందట. అలాగే మనిషి జీవితం కూడా 70-80 సంవత్సరాలు భూమి అనే గుడ్డులో జీవిస్తున్నాం. ఇదొక గుడ్డు, మనమేమనుకుంటామంటే ఇదే ప్రపంచం అనుకుంటున్నాం కదండి. ఈ గుడ్డు, ఈ భూమి అనే గుడ్డును విడిచి మరొక ప్రపంచంలోనికి వెళ్తాం మనం కూడా. కోడి గుడ్డులో నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో ఈ సృష్టిలోనికి, అలాగే మనము కూడా ఈ భూమి అనే గుడ్డును బ్రద్దలు చేసుకుని మరొక లోకంలోనికి వెళ్ళబోతున్నాం. 21 రోజులు దాని ఆయుష్కాలం గుడ్డులో, అదే మనకి 60-70, అధిక బలం ఉంటే 80 ఈ భూమి మీద. మనం కూడా మరొక ప్రపంచంలోనికి వెళ్ళబోతున్నాం. ఇది మెంటల్గా మనం ఫిక్స్ అవ్వాలి. ఇలా ఉంటుంది అనుకోలేదండి, అసలు తెలియదండి నాకు, అంటే కుదరదండి. కోడికి తెలీదు, మరి మనకి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రమే కాదు జీవితం. మూసిన కన్ను తెరిచే ప్రదేశం ఒకటి ఉంది. ఎక్కడ తెరవబోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ తెరవాలో ఇక్కడే డిసైడ్ అవుతుంది. కనుక ఈ చిన్న జీవిత కాలంలో మనం ఎక్కడికి వెళ్ళాలో, మనం ఎక్కడ కన్ను తెరవాలో మన జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలి పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నామట. చూసారా, యేసుక్రీస్తు వారిని నమ్మడం దేనికంటే దేవునికి కుమారులు అవ్వడానికి. అదేంటంటే మనం కుమారులమే కదా దేవునికి, అందరూ దేవుని పిల్లలే కదా. నిజమే, రావడం అలాగే వచ్చాం. తల్లి గర్భాలలో నుండి వచ్చినప్పుడు మనం ఎవరు పిల్లలమో తెలిస్తే మొట్టమొదటిగా దేవునికే పిల్లలం. కానీ నెమ్మది నెమ్మదిగా అపవాది పిల్లలమైపోయాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, తండ్రి మీకు మారిపోయాడు, మార్చేసుకున్నాం మనం తండ్రిని అపవాదిగా. మరి దేవునికి పిల్లలుగా ఎలా అవుతాం మరి? మరలా యేసుక్రీస్తు ద్వారా అని చెప్తున్నారు ఇక్కడ.
యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన అవుతారు. ఇప్పుడు కుమారులు దేవునికి కుమారులు అవ్వాలంటే ఒకటే ఆప్షన్, అది యేసుక్రీస్తు వారు, ఆయనను విశ్వసించడం వల్ల. అందుకు నమ్ముతున్నాం యేసుక్రీస్తు వారిని. ఆ నమ్మితే కుమారులు అవుతే ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఉంది ఉంది. రాత్రి మనం ఆలోచించినట్లుగా ఏమండి, మరణం తరువాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం గురుగులుగా ఉంటున్నామా, సంఘంలో గోధుమలుగా ఉంటున్నామా, గొర్రెలమా మేకలమా, నామకార్థులమా నమ్మకస్తులమా, ప్రార్థనా పరులమా పండగ గుంపుకు సంబంధించిన వారమా? ఎందుకంటే ఇవన్నీ కలిసే ఉన్నాయి కదా. ఇప్పుడు తర్వాత డివైడ్ అవుతాయి, సెపరేట్ చేస్తారు దేవుడు. అలా చేసినప్పుడు ఏ గుంపులో ఉంటాం మనం? మొట్టమొదటిగా మనం దేవుని సంబంధమైన గుంపులో ఉండాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వసించబడాలి, యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసం పొందుకోవాలి. అప్పుడే మనం దేవునికి కుమారులు అవుతాం. మొట్టమొదటిగా దేవునికి కుమారులు అవగలం. కాబట్టి ఇదిగో ఆయన ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఇంకెవరి ద్వారా దేవునికి కుమారులు అయ్యే అవకాశం లేదు. మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత వివిధమైన తంత్రములు కల్పించుకుని దేవునికి దూరమై మార్గాలను చెరిపేసుకున్నారు కదా. తండ్రి కుమారుల సంబంధం తెగిపోయింది కదా. మరలా మధ్యవర్తిగా వచ్చిన ఆయన ద్వారానే మరలా కుమారులు అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఆయనను మాత్రమే మనం విశ్వసించాలి. ఆయనను, ఆయన ద్వారా మాత్రమే మనం దేవుని చెంతకు వెళ్ళగలం, దేవునికి కుమారులుగా స్వీకరించబడగలం. కాబట్టి మరణంతో ముగిసిపోతుంది మన జీవితం, మూసుకుంటున్నాయి మన కళ్ళు. మరి తెరవబడాలంటే మొట్టమొదటికి ఏం చేయాలో తెలుసా అండి? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం పొందుకోవాలి. అప్పుడు దేవునికి కుమారులు అవగలం. ఎందుకంటే ఆయన ద్వారానే రక్షణ, మనకందరికీ తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో? చూసారండి, యేసుక్రీస్తు వారిలోనికి మనం బాప్తిస్మం ద్వారా రక్షణ పొందుకుంటే, విశ్వాసం పొందుకుంటే మనలోనికి పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడైతే వచ్చిందో బాప్తిస్మం ద్వారా, ఆయన చేత నడిపింపబడుతూ ఉంటాం. ప్రక్రియ ఏం జరుగుతుందో మనలో ప్రక్రియ దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, దేవునికి కుమారులు కావాలంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఆయన నామములో బాప్తిస్మం పొందాలి. పొందితే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం, ఆత్మచేత నడిపింపబడతాం. అలా ఎప్పుడైతే మనము దేవుని ఆత్మచేత నడిపింపబడతామో, అలా ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ ఎవరట చూడండి, అక్కడ దేవునికి కుమారులయ్యుందురు. ఆ ప్రకారంగా అవుతుంది. ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ చేయాలి వారి జీవితాల్లో. ఇదొక కట్టడ. కాబట్టి దేవుని కుమారులముగా పిలవబడాలన్నా, దేవునిలో కొనసాగాలన్నా, దేవుని పిల్లలుగా ఆయన దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అందుకే బాప్తిస్మ కార్యక్రమంలో మనం పొందుకుంటున్నాం పరిశుద్ధాత్మని సహవాసం. ఎప్పుడైతే మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తారో, మన మాట, మన ప్రవర్తన, మన జీవితం, మన నడవడిక అన్నీ మారుతాయి. ఇది వరకు జీవించినట్లుగా జీవించలేం. ఏదో బాధ మనల్ని దహించేస్తుంటుంది. ఇది వరకు మాట్లాడినట్లుగా మాట్లాడలేం. ఏదో బాధ దహించి వేస్తుంది. ఇది వరకు ప్రవర్తించినట్లుగా, ఇది వరకు కలిగిన స్నేహాలను
చేసేటట్లుగా మనం ఉండలేము, దహించి వస్తుంది. ఎందుకు నేను ఇలా ఉంటున్నాను, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అనే బాధ, అనే వివేచన మనకి వస్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారానే మనకి కలుగుతుంది పిల్లారా. అందుకే మనం దేవునికి కుమారులు అవుతాం. ఏదో బాప్తిస్మ అనగానే ఏట్లుండి ఏంటో నీటిలో మునగడం ఇదంతా ఏంటో అనుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియకుండానే లోపల జరుగుతున్న అంతర్ప్రక్రియ ఇది ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అందుకే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. అలా అవ్వాలి. ఇప్పుడు దేవుడిచ్చిన చక్కటి జీవితాన్ని మనం కోల్పోయాం. దేవుని పిల్లలుగానే వచ్చాం భూమి మీదకి, కానీ దేవుని పిల్లలుగా బ్రతకలేకపోయాం. ఆ ధన్యతను ఆ భాగ్యాన్ని కోల్పోయాం. మరలా దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకిస్తున్నారు. ఉంది మరలా అవకాశం. ఒకడు క్రొత్తగా జన్మించాలి. జన్మిస్తావో మరి? జన్మించాలి. అలా జన్మిస్తే నాకు మరలా కుమారుడు కుమార్తె అయ్యే అవకాశం ఉంది. చూడండి ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు మరలా దేవుడు. దేవునికే పిల్లలు అయ్యే భాగ్యం ఇంకంతకంటే ఏంటండి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొడుకున్నాడు అనుకోండి, ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు? మా నాన్న ఎవరో తెలుసా? భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి పిల్లలు లేరు కానండి, ఉంటే కనుక పిల్లలు అలాగే చెప్పుకుంటారు కదా. మా నాన్న ఎంత గొప్పవాడు తెలుసా? ప్రధానమంత్రి. ఏ అర్హత లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ చక్కటి పదవి వచ్చేసింది, అంత అధికారం వచ్చేసింది. ఎలా వచ్చేసింది? వాళ్ళ నాన్న సీఎం. చూసారా, తండ్రి సీఎం అయితేనే గర్వం కదా, పిఎం అయితేనే గర్వం కదా. మరి మన తండ్రి దేవుడు అవుతుంటే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా? ఇంకంతకంటే అదృష్టం ఏంటండి? గొప్ప వరం. పైగా మనం ఏ విధంగా నడవాలో, మనం ఏ విధంగా జీవించాలో ఆయన ఆత్మ నడిపిస్తూ ఉంటుంది మనల్ని. ఆయన ఆత్మ నడిపిస్తూ ఉంటుంది పిల్లరా. అన్ని కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. మనం మన జీవితాన్ని ఆయనకు అంకితం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏం చేస్తారో ఏమో తెలియదు, అంతా మీ చిత్తమే అని మన జీవితం అంతా, మన సర్వస్వం అంతా ఆయన చేతిలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఆయన నడిపించుకుంటాడు. అలా దేవునికి కుమారులు అవ్వాలి. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప రక్షణ ఇంకెవరి ద్వారా లేదు. పాపక్షమాపణ, రక్షణ, దేవునికి పిల్లలయ్యే భాగ్యం, ఈ మూడు విషయాలు కూడా ఆయన ద్వారానే సాధ్యం. మన పాపము క్షమించబడాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే సాధ్యం. మనం రక్షణ భాగ్యం పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే సాధ్యం. మనం దేవునికి పిల్లలముగా కావాలంటే అది కూడా ఆయన ద్వారానే సాధ్యం. చూసారు ఎంత గొప్పవాడండి ఆయన. మరి అలాంటి గొప్ప మహిమాన్వితుని మనం దూరం చేసుకోగలుగుతున్నామంటే, చిన్నగా ఆలోచిస్తున్నామంటే మనకి ఏమర్థమవుతుందండి ఆయన గురించి? అర్థం కావట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం, ఆయన మన జీవితాల్లో చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇదే రోమీలకు రాసిన పత్రిక ఇదే 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా, యేసుక్రీస్తు వారితో ఉన్నవారికి ఏం లేదట? ఏ శిక్షా విధి లేదట. అంటే లేకపోతే ఉందనా అర్థం? శిక్ష ఉందా? లేకపోతే ఉంది ఖచ్చితంగా. అంటే మనం మూసిన కన్ను తెరిచేది ఎక్కడో భయంకరమైన పరిస్థితులు తెరవబోతున్నాం అన్నమాట. ఏదో శిక్షలోనికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు శిక్షలోనికి వెళ్ళబోతున్నాం. అయితే యేసుక్రీస్తు వారితో ఉంటే కనుక, మూస్తే కనుక లేదు శిక్ష అంటున్నాడు ఆయన. అలా మూయకపోతే శిక్ష ఉంది. మూయడం కన్ఫర్మ్, కన్ను మూయడం అనేది కన్ఫర్మ్. అయితే ఏ విధంగా మూస్తున్నాం కన్ను? ఆయనతో యేసుక్రీస్తు నందున్న వారిగా మనం ఉంటే శిక్షావిధి లేదంట. అలా లేకపోతే శిక్షావిధి ఉందంట. ఇంతకీ ఏంటా శిక్ష? ఏమండి? నరకం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. చూసారా పిల్లరా? కాబట్టి అది లేకుండా ఉండాలంటే ఆయన ఎందు మనం ఉండాలి. అంతే.
ఎన్ని ఫెసిలిటీస్ అండి, పాపం చేసాం పాపాన్ని క్షమిస్తానంటున్నాడు. ఏమండి రక్షణ లేదు మనకి, రక్షణ భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. మనం పిల్లలంగా వచ్చాం, పిల్లలంగా చలామణి అవ్వలేకపోయాం, దేవునికి మనకి ఉన్న సంబంధం కట్ అయింది, అది కూడా నిర్మిస్తున్నాడు. మరలా మీరు మరలా దేవునికి కుమారులను చేస్తున్నాను మిమ్మల్ని అంటున్నాడు. మరలా ఇప్పుడు శిక్షలోనికి వెళ్లకుండా కాపాడుతాను నేను అంటున్నాడు. చూసారా యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు. ఇన్ని ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మనం కూడా అందులోకి వెళ్దాం పోని. లేదు, ఏమీ లేదు. కాబట్టి ఎంత గొప్ప భాగ్యం మనం పొందుకుంటున్నామంటే, ఎంత గొప్ప అర్హత మనకి అందిస్తున్నారంటే ఇస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం మూసే కన్ను మూసే ఆ పరిస్థితి ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి పిల్లలు. అందుకే మరణం ఎప్పుడు ఏ విధంగా మనల్ని కబలిస్తుందో తెలియదు, కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నుండి నన్ను విడిపించెను. పాప మరణం, పాపంతో మరణిస్తే ఎక్కడికి వెళ్తామో తెలుసండి, శిక్షలోనికి వెళ్తాం. మరి ఆ పాపాన్ని ఎలా మనం కడుక్కోగలం? క్రీస్తు ద్వారా. అలా ఎప్పుడైతే కడుక్కున్నామో, నూతనంగా దేవునిలోనికి ఏ విధంగా అయితే ఆహ్వానింపబడ్డామో, అప్పటి నుండి మనం ఆత్మచేత నడిపింపబడతాం, దేవునికి కుమారులుగా పిలువబడతాం. ఇదంతా ఒక ప్రాసెస్, ఇది మన జీవితంలో జరగాలి. కన్ను మూయక ముందు, కన్ను ఎప్పుడు మూస్తామో తెలిస్తే ఆ ముందు వరకు ఎలా బ్రతికినా జాగ్రత్త పడవచ్చు. మరి కన్ను ఎప్పుడు మూస్తామో తెలియదు కదండి. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లుగా సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటున్నారు దేవుడు. చూసారు సమయం చాలా ఉందనుకుంటాం మనం, చాలా సమయం ఉందనుకుంటున్నాం. ఒక లెక్క చెబుతాను, మహా అయితే మనం ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాం, 70, అధిక బలం ఉంటే 80. 70 నుండి 80 మధ్యలో బ్రతికినా ఉపయోగం ఉండదు, చాలా భయంకరంగా బ్రతకాల్సి వస్తుంది. ఏమండి కాబట్టి 60-70 సంవత్సరాల వరకు మన ఆయుష్ కనుక దేవుడు ఇస్తాడు అనుకుంటే కనుక ముందే పోవచ్చు. ఒక అంచనా ప్రకారం చెబుతున్నాను, అందులో 70 దినాలు అంటే 30 సంవత్సరాలు మనం నిద్రలోనే గడిపేస్తున్నాం. రాత్రికాల సమయం, పగలు 12 రాత్రి 12 కదా, ఇంచుమించు 12 గంటలు రోజుకి. 60 సంవత్సరాల్లో ఇంచుమించు 30 సంవత్సరాలు మనకి రాత్రికాల సమయంలో వృధాగా పోతున్నాయి, నిద్రలోకి వెళ్ళిపోతున్నాయి పడుకున్నప్పుడు. ఇంకా మిగిలినది ఎంత? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో ఏమండి బాల్యం పేరట ఒక 15, 14, 13 సంవత్సరాల వరకు మనకి ఏం తెలియదు. ఈ పిల్లలు ఉన్నారు, దేవుడు దేవుడు అన్నా అంత వివేచన జ్ఞానం ఉండదు. మనంత వివేచనగా ఆలోచించలేరు. దేవుడు అంటే దేవుడు, భయం అంటే భయం, అంతే. పరిపూర్ణంగా రావాలంటే కొంత వయసు రావాలి వాళ్ళకు కూడా. ఆ వయసు రావడానికి ఇంచుమించు 13, 14, 15 సంవత్సరాలు పడుతుంది పిల్లలు. ఒక 15 సంవత్సరాలు లెక్కేసుకున్న ఏమండి 15, 30, 45 సంవత్సరాలు ఇంచుమించు. 60 సంవత్సరాల ఆయుష్కాలంలో 45 సంవత్సరాలు వృధాగానే గడిచిపోతున్నాయి. 15 సంవత్సరాల వరకు బాప్తిస్మం తీసుకునే తీసుకోమనం, అంత జ్ఞానం మనకు రాదు కదా. ఎంత దేవుల్లో గొప్పగా బ్రతుకుతున్నా బాప్తిస్మం తీసుకోకపోతే ఏంటి ఉపయోగం? వృధా. నా జీవితమే మనం గనక నేను ఆలోచించుకుంటే, నేను ఇంచుమించు 2012-13 బాప్తిస్మం తీసుకున్నాను. 2013 అంటే అప్పటికి నాకు 23-24 సంవత్సరాలు, అంటే 20-25 సంవత్సరాల వరకు కూడా నేను బాప్తిస్మం తీసుకోలేకపోయాను. అంటే నా బాల్యం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? 25 సంవత్సరాలు గడిచిపోయింది. 25ని రాత్రికాల సమయంలో గడిచేది 30 సంవత్సరాలు, 55 సంవత్సరాలు గడిచిపోతుంది వృధాగా. అంటే మిగిలింది ఎంత? దేవుని కోసం అహర్నిశలు కష్టపడి బ్రతికితే మహా అయితే 5 సంవత్సరాలు బ్రతుకుతాను నేను దేవుని కోసం. చూసారా 60 సంవత్సరాలు ఉంది కదా అని లెక్కేసుకుంటాం మనం, కానీ వృధాగా పోతుంది ఎక్కువ. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకో, దినములు చెడ్డవి, సమయం పోనివ్వద్దు అంటారు దేవుడు. చాలా జాగ్రత్తగా జీవించాలి. మరి రోజుకి 12 గంటలు రాత్రిలో తీసేసినా 12 గంటలు దేవునితో దేవునిలో కష్టపడితే 5 సంవత్సరాలు కష్టపడగలను. మరి 12 గంటలు కష్టపడుతున్నానా నేను? లేదు. మహా అయితే వారానికి 1-2 గంటలు. చూసారా
అంత భయంకరమైన జీవితంలో ఉన్నాము చూసారండి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండాలి. మనకి ఇంకా బోల్డ్ ఉంది కదా జీవితం అనుకుంటాం, కానీ ఇలా లెక్కలు కడుతుంటే చిన్న ఆయుష్కాలం కింద కనపడుతుంది. అందుకే మీ దినములు చాలా చిన్నవి అంటారు దేవుడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మీ ఆయుష్ అంటారు దేవుడు. కాబట్టి జాగ్రత్త పడాలి పిల్లలు, జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఏ శిక్షలోనికి వెళ్ళం మనం, శిక్షలో నుండి మనల్ని తప్పిస్తున్నారు దేవుడు. ఒకవేళ ఆ ప్రకారంగా జీవించకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతాం, అది నరకం. నరకం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉంటుంది. ధనవంతుడు లాజరు మనకు తెలిసే సందర్భం ఏమండి. ధనవంతుడు ఎంతో చక్కగా జీవించాడు, బ్రతుకున్నంతకాలం తన ఆయుష్కాలాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు, తన పనుల నిమిత్తం, తన జీవితం నిమిత్తం. చనిపోయిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు లేఖనాల్లో కదా. అందుకే ఒక మాట రాయించాడండి దేవుడు. చూడండి లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనం బ్రిల్లారా. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడును తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూసారా ప్రిల్లారా, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి అతనికి ప్రయోజనం అంటున్నారు దేవుడు. నిజమే కదా, మరి ఏం సంపాదించుకోవాలి? రక్షణను సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు వారి ద్వారా మనం రక్షణలోనికి రాగలగాలి బ్రతుకున్నప్పుడే, కన్ను మూయక ముందే. అప్పుడు మన ప్రాణాన్ని మనం రక్షించుకున్న వారం అవుతాము. ఏ శిక్షావిధి ఉండదు కా, లేకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతాం. ఆ శిక్ష నరకం బ్రిల్లారా. కాబట్టి దేవుని నమ్ముకున్నామని దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడం విషయంలో సిగ్గుపడద్దు అంటున్నారు. కొంతమంది ప్రార్థన చేయమన్నాం అనుకోండి సిగ్గుపడిపోతూ ఉంటాం, పాట పాడమన్నామనుకోండి సిగ్గు. మరి మనమే అంతలా సిగ్గుపడుతుంటే మరి మన పట్ల ఆయనకి ఎంత సిగ్గుంటుంది? మీరు సిగ్గుపడితే మరి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ఆయన. చూసారా, ఆయన సిగ్గుపడ్డాడు అనుకోండి తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆయన సిగ్గుపడకూడదు మన విషయంలో, అలా ఆయన సిగ్గుపడకూడదు అంటే మనం సిగ్గుపడకూడదు ముందు. కాబట్టి జాగ్రత్త పడమంటున్నాడు. లోకమంతా సంపాదించుకుంటున్నాం, అలా సంపాదించుకోవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అంటున్నారు. లేక నష్టపరచుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం? లోకంలో మనకి లాభమో నష్టమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, వాటి వల్ల ఏంటి ప్రయోజనం? నీకు ప్రయోజనమైనది ఒక్కటే, క్రీస్తునందు ఉండాలి. గొర్రెల దొడ్డులోనికి వెళ్ళాలి మనం, గోధుమలుగా ఉండాలి సంఘంలో, ఏమండి నమ్మకస్తులుగా ఉండాలి. నామకర్తులు ఉంటారు, గురుగులు ఉంటాయి, మేకలు ఉంటాయి, ఉండనివ్వండి, కానీ మనం అలా ఉండకూడదు, జాగ్రత్త పడుతూ ఉండాలి మనల్ని. కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాను నేను అని ఎరిగి మసులుకుంటూ ఉండాలి పిల్లలు. నరకం అనేది చాలా భయంకరం పిల్లలు. ఈ భూమి మీద ఏవో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దేవునిలో కొనసాగుతున్నప్పుడు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కోల్పోతూ ఉంటాం. అయినప్పటికీ ఆత్మ విషయమై దీనులేని వారు ధన్యులు అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆత్మ గురించి ఆలోచించుకుంటూ జీవించాలి, ఆత్మే ప్రధానమైనది. ఈ భూమి మీద జీవితకాలంలో ఏవేవో నష్టం కలుగుతున్నా, ఏవేవో లాభాలు వస్తున్నా, ఆత్మ విషయమే ఎలా ఉంటున్నాం నేను అని ఆలోచన మనకు ఉండాలి ప్రియులారా. అందుకే మత్తయి సువార్తలో వాక్యపట్టణంగా మనం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న ప్రసంగం, కొండ మీద ప్రసంగం అంటారు కదా దీన్ని, ఆయన చెబుతున్న మాట 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసారా, పరలోకానికి వెళితే మనం శిక్షలోనికి వెళ్ళాం, పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? శిక్షలోనికి వెళ్ళిపోతాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదంటున్నారు, అంటే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి.
క్రీస్తునందు ఉండడం అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి జీవించడం, తగ్గించుకోవడం. ఆత్మ విషయమే, ఆత్మ విషయమే ఆలోచించుకుంటూ తగ్గించుకుంటూ జీవించగలగడం, అది పరలోకానికి వెళ్ళే జీవితం, అది శిక్ష నుండి తప్పించుకునే జీవితం, అది క్రీస్తునందు ఉండడం. అందుకని చెబుతున్నారు, నోరు తెరిచి మాట్లాడుతున్న మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దుఃఖపడువారు ధన్యులు, అది దాని అర్థం. దుఃఖపడడం అంటే లోకంలో ఏదో దుఃఖం రావడం కాదండి, ఆత్మ విషయమై ఏమైనా దుఃఖపడుతున్నామా అయితే మీరు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై సాత్వికంగా జీవిస్తున్నారా అయితే మీరు ధన్యులు, భూలోక రాజ్యం స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆత్మ విషయమే ఆకులు ఆకలి దప్పులు ఏమన్నా కలిగి ఉంటున్నారా మీరు? లేమిలో జీవిస్తున్నారా ఆత్మ విషయమై? అయితే మీరు ధన్యులు, ఓదార్చబడుదురు, తృప్తిపరచబడుదురు. ఆత్మ విషయమై కనికరించే మనస్తత్వం మనకు ఉండాలి, కనికరం కలగాలి. ఎలా కలుగుతుంది? వారి ఆత్మల గురించి ఆలోచన మనకు రావాలి. ఎదుటివారి ఆత్మల గురించి ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో వెంటనే వచ్చేది ఏంటో తెలుసా ప్రియులారా? కనికరం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద జీవిస్తున్నప్పుడు ఏమండి, ఆయన దగ్గరకు వచ్చిన జనాంగాలను చూసి వాళ్ళ పరిస్థితిని చూసి కనికరించేవాడట. బయట ఉన్న రూపాన్ని చూసి కాదు, వాళ్ళ ఆత్మీయ స్థితిని బట్టి. నేను వీళ్ళకి చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఆత్మీయంగా చాలా దీనత్వంలో ఉన్నారు, చాలా భయంకరంగా ఉంది వీళ్ళ ఆత్మీయ స్థితి. నేను కాకపోతే ఇంకెవరిరా, ఎవరు రక్షిస్తారు వీళ్ళని అని జాలిపడేవాడట, కనికరించేవాడట వచ్చిన వారిని అందరినీ. ఆయనేమో పరలోకం గురించి చెబుతూ ఉంటే వీళ్ళేమో లోక సంబంధమైనవన్నీ అడుగుతుండేవారు. అయినా సరే అర్థం కావట్లేదు కదా వీళ్ళకి, వీళ్ళ ఆత్మీయ స్థితి బాగలేదు అని జాలిపడి కనికరించేవాడు. మీకు బుద్ధి, మీకు ఎప్పటికీ అర్థం కాదు ఇంకా దేవుని గురించి పండే అనలేదండి. కనికరం ఎలా వస్తుందా? కనికరం ఎదుటి వారి యొక్క ఆత్మీయ స్థితి గురించి మనకి ఎప్పుడైతే మన మెదడులో ఆలోచన కలుగుతుందో అప్పుడు మనం ఏం చూస్తూ ఉంటాం? ఆత్మీయ స్థితి చూడడం, పై పై రూపాలన్నీ చూస్తూ ఉంటాం కదా. అందుకే మనకి మనం కనికరించలేకపోతున్నాం ఎదుటి వారిని. హృదయ శుద్ధి కలిగి జీవించగలగాలి. అలా జీవిస్తూ ఉంటే మీరు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై సమాధానం. ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలో తెలుసండి? ఆత్మ గురించి చేస్తున్నామన్న ఆలోచన మనకు రావాలి. ఎదుటివారు మనం దూషిస్తున్నా వారి ఆత్మీయ స్థితి గురించి మనం ఆలోచించగలగాలి. అది మనం ఆలోచించే విధానం, ఆలోచన విధానం. అదే చెప్తున్నాడు ఆయన ఆత్మ గురించి. ఎప్పుడు ఆలోచన రావాల్సింది? ఆత్మీయ స్థితి. ఆత్మ 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 ఆత్మ, ఎందుకంటే అదే శాశ్వతం. ఎందుకంటే కన్ను మూసిన మరుక్షణం తెరవబోయేది అదే ఆత్మ. ఎక్కడ తెరవబోతుంది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇలా ఎదుటివారి పట్ల ఏ విధంగా అయితే మనం ఆత్మీయ స్థితిని కలిగి ఉంటామో మన ఆత్మీయ స్థితి కూడా బాగుంటుంది. పిల్లలు బాగుంటుంది. వారు దేవుని కుమారులు అనబడుతారు. సమాధాన పరిచేవారు. సమాధాన పరచాలి. ఎలా పరచగలం? ఎలా పరచగలం? ఎదుటివారి ఆత్మీయ స్థితి మనకు అర్థమైనప్పుడు. అంతే కదా, జాలి పడతాం, పోలండి సరిగ్గా తెలియదులేండి దేవుని గురించి అని జాలి పడతాం. ఇప్పుడిప్పుడే వస్తున్నారండి దేవునిలోనికి అని జాలి పడుతూ ఉంటాం. అలా మనకు రావాలంటే మనం ఆత్మీయ స్థితి గురించి ఆలోచించగలిగే ఆ దృక్పథం మనకు ఉండాలి పిల్లలు. అలా లేనప్పుడు మనం జీవించలేము, ఎదుటి వారిని కూడా మనం అర్థం చేసుకోలేము, కనికరించలేము, సమాధాన పరచలేము. ఎప్పుడు కూడా రావాల్సింది ఆత్మీయ స్థితిని గురించి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు మాత్రమే కాదు, హింసింపబడేవారు కూడా ధన్యులు అంటున్నాడు. పరలోక రాజ్యము వారిది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎప్పుడైతే నాలోనికి వస్తారో మీరందరూ ఎలా ఉండాలి అని చెబుతున్నారు ఆయన. ఆత్మ గురించి, ఆత్మ గురించి ఆలోచిస్తున్నామా? ఆత్మ గురించి ఆలోచించగలగాలి. ఇవన్నీ చెబుతున్నది శిక్షణ నుండి తప్పించుకునే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి, జీవన వైవిధ్యం ఎలా ఉండాలని చెబుతున్నారు. మరి ఉందా మనది? అలా ఉంటే మనం ధన్యులం, పరలోక రాజ్యం మనదే. అంటే మనం మూసిన కన్ను ఎక్కడ తెరబోతున్నామో తెలుసా? పరలోకంలో. శిక్షావిధిని తప్పించుకుంటున్నాం. ఒకవేళ ఎలా జీవించకపోతే మన జీవితం ఏమైపోతుందో తెలుసా ప్రియులారా?
ఏడుపును పండ్లు కొరుకుటయు. పండ్లు కొరకడం అంటే అప్పుడప్పుడు మనకి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంజక్షన్ చేస్తారండి. ఇంజక్షన్ ఎలా చేస్తారో తెలుసా? మన ఎదురుగానే సిరంజి చింపి దానికి పొడవైన సూది బిగించి మన కళ్ళ ముందే, అదేదో పక్కన చేయొచ్చు కదా భయపెట్టడం కాకపోతే, చూసారా, ఆ సూదిలోనికి మందు ఎక్కించి వెనక్కి లాగి మరల అలా చూపించి సూదిని ఆ చేయబెట్టమ్మా అంటారు. అప్పుడు మనం సగం భయంతోనే ఉడికిపోతూ ఉంటాం చేయకుండానే. అదేదో మనకు తెలియకుండా మనకు కనపడకుండా పక్కనే చేశారనుకోండి కొంత ధైర్యంగా ఉంటాం, సగం ధైర్యం అదే పట్టుకెళ్ళిపోద్ది కదా. ఇంకా పొడవగానే అయ్యి బాబోయ్ అంటాం కదండి. దాన్ని చూడలేం, పక్కకి తిప్పేసుకుంటాం తలని, ఏమండి, కళ్ళు గట్టిగా పెగబెట్టేస్తాం, పళ్ళు గట్టిగా కొరుకుతాం కదా. కొంతమంది చేస్తే చేసినట్టు ఉండదు, కొంతమంది చేసింది చాలా భయంకరంగా ఉంటుంది, గుణపంతో పొడుస్తున్నట్టు ఉంటుంది ఇంజక్షన్. అలా పొడుస్తున్నప్పుడు ఆ నొప్పి ఒక మందు ఎక్కుతున్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుందండి. అన్ని మందులు సూది మందులు ఈజీగా ఎక్కవు. అవునండి, దాంట్లో పవర్ ఉన్న దాన్ని బట్టి ఎక్కుతున్న కొద్దీ నొప్పి వస్తూ ఉంటుంది, అదేమో స్పీడ్గా వెళ్ళదు. అప్పుడు కొరుకుతామండి పళ్ళు. ఎంత బాధపడితే పళ్ళు కొరుకుతామో, నరకంలో కూడా అంతకంటే వెయ్యి రొట్లు ఉంటుంది. మనకు అర్థమవడం కోసం పళ్ళు కొరకడం అనే పదాన్ని ఉపయోగించారు దేవుడు. చూసారండి, పళ్ళు అప్పుడు కొరుకుతాం కదా, ఎంత బాధ వచ్చినప్పుడు కొరుకుతాం పళ్ళు. అలా కొరుకుతున్నప్పుడు ఎంత బాధలోనికి వెళ్తున్నామో అంతకంటే భయంకరమైన బాధ నరకంలో ఉంటుందని చెప్తున్నాడు. అందుకే అక్కడ పండ్లు కొరికే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. లాజరు ధనవంతుడు సందర్భం మనకు తెలుసు ప్రియులారా, లోకసు వార్త 16వ అధ్యాయము. లోకసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. చూసారా పిల్లారా, శిక్ష. ఈ శిక్ష నుండి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వసించాలి, అప్పుడు శిక్షావిధి నుండి తప్పించుకోగలం. ధనవంతుడు కళ్ళు మూశాడు మరణం ద్వారా, లాజరు కళ్ళు మూశాడు మరణం ద్వారా, ధనవంతుడు కళ్ళు తెరిచాడు శిక్షలో, లాజరు కూడా కళ్ళు తెరిచాడు నెమ్మది పొందే ప్రాంతంలో కదా. మనం కూడా ఒకనొక రోజున కళ్ళు మూయబోతున్నాం, మనం కూడా ఒకనొక రోజున కళ్ళు తెరవబోతున్నాం. మరి తెరుచుకునేది ఎక్కడ? చూసారా పిల్లలు, జాగ్రత్త కలిగి జీవించాలి. అక్కడ యాతన పడుతున్నాను నేను, యాతన చాలా భయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్న కాలంలో 4 సువార్తలలో యేసుక్రీస్తు వారి నోట వెంట నరకం అనే పదం సుమారుగా 56 సార్లు ఉచ్చరించారు ఆయన పలికారు. 56 సార్లు నరకం అనే పదాన్ని ఉపయోగించారు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది నరకం అనేది ఉందని. కానీ ఎప్పటికీ భయంకరమైన పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులు చాలామంది ఎవరు చూసి వచ్చారండి అంటుంటారు. ఎవరు చూసి వచ్చారులేండి, బైబిల్లో ఎన్నో ఉంటాయండి అంటున్నారు. స్పష్టంగా చెబుతుందండి బైబిల్ నరకం అనేది ఉందని. యేసుక్రీస్తు ప్రభువు వారి నోటే 56 సార్లు పలకబడింది నరకం అనే మాట. పరలోకం అనే మాట సుమారు 26 సార్లు మాత్రమే వాడబడింది. పరలోకం కంటే నరకం గురించి ఎక్కువగా మాట్లాడారనమాట ఆయన. ఎందుకు? అక్కడికి మనం వెళ్ళకూడదని, అది చాలా భయంకరమైందని. చూసారా, వెళ్ళవలసింది మనం పరలోకానికి, దాని గురించి తక్కువగా చెప్పాడు ఆయన. వెళ్ళకూడదు నరకం ఎక్కువగా చెప్పాడు. అది 56 సార్లు చెప్తే ఇది 26 సార్లు మాత్రమే చెప్పారు. ఎందుకంటే అంత ఎక్కువసార్లు చెప్పాలైనా ఎవరు వెళ్ళకూడదని ప్రేమ. కానీ మనం ఉందో లేదో అని వెళ్ళిపోతూ ఉంటాం. ఉందనుకు మా వెళ్ళకుండా ఉండొచ్చు కదా, ఏమైంది? యేసుక్రీస్తు వారే చెబుతుంటే, రక్షకుడే చెబుతుంటే నమ్మకపోతే ఇంకెలా అండి?
నరకం అనేది ఖచ్చితంగా స్పష్టంగా చెబుతుంది బైబిల్. కాబట్టి దాని నుండి మనం తప్పించుకోవాలి. మనకు అర్థం అవడం కోసం ఇదిగో ఒక సందర్భాన్ని రాయించారు కదా, లాజరు ధనవంతుల సందర్భాన్ని. మరి జాగ్రత్త పడుతున్నామా, జాగ్రత్త పరుస్తున్నామా మన వారిని? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పరచాలి. ఏమంటే నరకంలోనికి వెళ్ళిన ధనవంతుడు బాధ ఏంటో తెలుసా అండి, ఒక ప్రక్కన అనుభవిస్తున్న బాధ కంటే నా అన్నదమ్ములు ఉండిపోయారే వాళ్ళ పరిస్థితి ఏంటని బాధపడుతున్నాడు, వెనకాల వారి గురించి బాధపడుతున్నాడు. ఎవరు రాకూడదు ఇక్కడికి అంటున్నాడు. చూసారా, చూడండి క్రిందకి వెళ్ళి ఆలోచిస్తుంటే 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూసారా బ్రిలారా, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఎలాగూ శిక్ష అనుభవిస్తున్నాను, వారు కూడా ఈ శిక్షలోకి వస్తారంటే భయం కలుగుతుంది, కనీసం వాళ్ళనైనా రక్షించుకునే అవకాశం ఇవ్వవా నాకు? ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా అబ్రహమా, ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళు చెబుతుంటే వింటలేదు, ఎవరు వినరు, నేను కూడా అలాగే వినలేదు. కనీసం చనిపోయి వచ్చినాడు చెబుతున్నాడు కాబట్టి కనీసం వినాలేమో అనుకుంటారేమో, కనీసం అలా హాజరునైనా పంపించు, ఒక మాట చెప్పేసి వస్తాడు. చూసారు, అవకాశం ఇవ్వడండి దేవుడు. అవకాశం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యాలు చేసి స్వస్థతలు చేసి రక్షించి కాలు లేని వారికి కాలు ఇవ్వడం, చేయలేని వారికి చేయివ్వడం, చూపు లేని వారికి చూపివ్వడం, పక్షవాయువు గల వారిని బాగు చేయడం, అపవిత్రాత్మలు పట్టిన వారిని విడిపించడం, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా. అవి చూసి ఆయనను వెంబడించిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. విశ్వాసం అనేది ఏదో చూస్తే చేస్తే వచ్చేది కాదు ప్రియులారా. చనిపోయిన వాడు తిరిగి వచ్చి చెప్పినా విశ్వసించలేరు, విశ్వాసం కలగదు, అది దేవునికి తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. మనం వీధిలో ఎవరికైనా చూపు లేని వరకు చూపించేసామనుకోండి, మనం